ప్రత్యేకమైన కార్యక్రమానికి కారుకులై క్రీస్తు సామ్రాజ్య రథసారథిగా ఉన్న మన ఆత్మీయ తండ్రి జేషియల్ గారికి, అలానే జాయింట్ డైరెక్టర్ లాజరస్ ప్రసన్న బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సభ తరపున. ప్రియులారా, ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి నాకన్నా ముందు సహోదరు సంతోష్ మంచి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. సేవ ప్రస్తుత కాలంలో మరి ముఖ్యంగా అనుకున్నంత సులువు కాదు అని, నల్లేరు మీద నడక లాంటిది, పూలపాన్పు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ బైబిల్లో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట, ప్రసవ వేదన అన్న పదాన్ని ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. 36 మంది సంవత్సర కాలం పాటు ఈ క్యాంపస్లో ఉండి వారు నేర్చుకున్నటువంటి విషయాలు కేవలం డిప్లొమా నుంచి మాస్టర్ వరకు ఉన్న సిలబస్లో ఉన్న పాఠాలు, వాటితో పాటు డిప్యూటీ డైరెక్టర్స్గా వచ్చినప్పుడు వారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సేవలో వారికి ఎదురయ్యే, వారు ఎదుర్కొనే అనేకమైన విషయాల మీద ప్రత్యేకంగా వారికి తెలియచేయటం, ప్రత్యేకమైన తరగతుల్లో వారికి బోధించటం అనేది కూడా మరొక్కసారి పిల్లలైన వారందరికీ సభాముఖంగా తెలియచేసే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు. మీరు చాలా సాహసం చేశారు అని చెప్పాలి. కారణం ఏంటంటే, 1 సంవత్సరం పాటు ఇందులో 36 మందిలో తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చిన పిల్లలు ఉన్నారు, చదువును మధ్యలో ఆపేసి వచ్చిన వారు ఉన్నారు, వివాహమై భార్యను ఇంటి దగ్గరే వదిలేసి దేవుని జ్ఞానం నేర్చుకోవాలని వచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు, పిల్లలను విడిచిపెట్టి వచ్చినటువంటి తండ్రులుగా కొందరున్నారు, వారు చేస్తున్నటువంటి వ్యవసాయ సంబంధమైన పనులను కూడా మరొకరికి అప్పగించి సంవత్సరంలో దేవుని జ్ఞానాన్ని ఉన్నతంగా నేర్చుకోవాలనుకుని వారి భూములు పనులు విడిచిపెట్టి వచ్చిన ఆత్మీయులు ఉన్నారు. వీరందరూ విడిచిపెట్టి వచ్చిన వీటన్నిటినీ చూసినప్పుడు, వింటున్నప్పుడు పేతురుగారు యేసుప్రభుల వారితో చెప్పిన మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాము కదా అని. నిజమే, సంవత్సర కాలం పాటు వారు కొన్నవన్నీ విడిచిపెట్టారు, ఈరోజు చాలా సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. వీరిక్కడి నుంచి సంపాదించుకొని వెళుతున్నది వెలకట్టలేని దేవుని జ్ఞానాన్ని. మహాజ్ఞానంతో నింపబడి సమాజంలోకి వెళుతున్న మీరు ఎప్పుడూ జ్ఞానవంతులుగానే సమాజంలో మీరు కనిపించాలి అంటే, ఒక 3 విషయాలను దయచేసి మీరు గుర్తుంచుకోండి. మొదటి విషయం, విధేయత, వినయం అనేది మనిషికి అవసరం, సేవకుడికి మరీ అవసరం. వినయము, విధేయత, హ్యూమిలిటీ అంటాడు ఇంగ్లీష్లో. ఇది మనిషికి చాలా అవసరం, సేవకునికి మరీ మరీ అవసరం. సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట, ఘనతకు ముందు వినయం ఉండును అంటాడు. మీరు గొప్పవారు కావాలి అని ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ కోరుకుంటున్నారు. వేదిక మీద ఉన్నవారే కాదు, మీతో పాటు కూర్చున్న సేవకులందరూ ఆశపడుతున్నారు. మీరు గొప్పవారు కావాలి అని మీరు మాత్రమే కాక మేమంతా కోరుకుంటున్నాం. పరమందున్న తండ్రి అదే కోరుకుంటున్నాడు. అంత గొప్ప స్థాయికి మీరు చేరుకోవాలి అని అంటే మీలో ఎప్పుడూ ఉండవలసింది వినయము, విధేయత. ఎప్పుడైతే విధేయతను, వినయాన్ని మీరు విడిచిపెడతారో మీరు ఘనహీనులుగా మారతారు తప్ప గనులుగా మాత్రం సమాజంలో మీరు ఎదగలేరు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, చాలామంది బైబిల్లో కూడా ఘనత వచ్చినంత వరకు వినయముగా ఉండి ఘనత వచ్చిన తర్వాత గర్వాంధులైన వారి చరిత్రలు బైబిల్లో కనబడుతుంటాయి. అందులో ఒక ఉజ్జియా గురించి వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతని హృదయమందు గర్వించి అని రాయబడుతుంది. స్థిరపడినంత వరకు వినయముగా ఉన్న ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వం వచ్చేసింది అతనిలో. పిల్లలుగా, ఇక్కడ మీరు నేర్చుకున్నప్పుడు ఎంత వినయ విధేయతలతో నేర్చుకున్నారో,
మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత కూడా దయచేసి మీ పెద్దలను గౌరవించండి, మీ చుట్టూ ఉన్న సేవకులు గౌరవించండి. ముఖ్యంగా మీరు ఏదో ఒక కళాశాలకు, ఏదో ఒక సంఘానికి సంబంధించిన వారుగానే మీరు ఉంటారు కనుక మిమ్మల్ని ఇక్కడికి పంపినా, మిమ్మల్ని ప్రోత్సహించినా, మిమ్మల్ని నిలవబెట్టినా మీ పైన ఉన్న సేవకులుగా, నాయకులుగా వారి చేతుల్లో మీరు ఎదిగితే, పెరిగితే మీరు గొప్ప సేవకులుగా తీర్చబడతారు. ఈ విషయాన్ని దయచేసి మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఇక రెండో విషయం, ఎప్పుడు కూడా నేర్చుకునేవారుగా ఉండండి. సేవకుడు అంటే ఎప్పుడు కూడా నేర్చుకునేవాడు. ఇక ఈ సంవత్సర కాలంతో నేను నేర్చేసుకున్నాను, ఇక నేర్చుకోవలసింది ఏమీ లేదు అంటే కూడా మీరు ఎదగరు సేవలో. దానికి ఉదాహరణ మన కళ్ళ ముందు కనబడుతున్న రూపం జయశాలి గారు. ఈరోజుకు కూడా ఎన్నో సందర్భాలలో లైవ్లో డాడీ నోట మనం విన్నమాట, ఇప్పటికీ నేను బైబిల్ చదువుతున్నాను, ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను, ఇప్పటికీ కొన్ని కొన్ని విషయాలు నాకు ఇంకా అర్థం కావట్లేదు, నేను ఇంకా విద్యార్థిగానే ఉన్నాను అని ఎన్ని మార్లు వారి నోట మనం వినలేదంటారు చెప్పండి. అంటే నిజంగా సేవలో ఎదగాలనుకున్నవాడు అంతటితో వాగిపోడు. నిరంతర విద్యార్థిని అనే భావన మనకు ఉండాలి. నిరంతరము బైబిల్ చదువుతూ ఉండాలి, అన్వేషిస్తూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి. అప్పుడే మనం జ్ఞానంలో ఎదుగుతాం తప్ప, ఇక నేర్చుకున్నదే జ్ఞానం అని అక్కడే ఆగిపోతే మాత్రం మీరు సేవలో ఎదగలేరు. ఇది రెండవది. అంటే ఒకటి వినయంతో ఉండండి, హ్యూమిలిటీ అన్నాం. రెండు లర్నర్గా ఉండండి, ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుంటుందంటే నాకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్ మనకు రాదు. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత మీకేం తెలియదు, మీకంటే ఎక్కువగా మాకు తెలిసిపోయింది అని దయచేసి ఈ విధమైనటువంటి మాటలు పొరపాటున మీ నోట రాకూడదు. రెండు కూర్చున్న వాళ్ళని ఎప్పుడు కూడా అవహేళనగా, అపహాస్యంగా చేసి ఆ మిగతా వారందరికంటే మేమే ఏదో మహాజ్ఞానులం అన్నటువంటి ఆలోచన పొరపాటున మీ మనసులో వచ్చింది అని అంటే మీ ఎదుగుదల అంతటితో ఆగిపోతుంది. ఇక అక్కడి నుంచి మీరు పడిపోవటం ప్రారంభమవుతుంది. దయచేసి మొదటగా వినయంతో ఉండండి, అందరినీ గౌరవించండి. రెండు ఎప్పుడు సేవకుడు అంటే ఎప్పుడూ నేర్చుకునేవాడే, మర్చిపోకూడదు. మరలా మళ్ళా సేవకుడు అంటే ఎప్పుడూ నేర్చుకునేవాడే. 66 పుస్తకాలలో అన్నీ తెలిసిన వాడు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ లేరు. జయశాలి గారు ఇలాంటి వాళ్ళే మహాసముద్రవంత జ్ఞానవులు. నేటికి నేను నేర్చుకుంది నీటి బొట్టంతా అని వారు అన్న తర్వాత ఎవరు పరిపూర్ణులు, ఎవరు పండితులు చెప్పండి. కనుక బైబిల్ అనేది ఒక మహాసముద్రం, అందులో మీరు నేర్చుకుంది కొంత సాధించండి. అంతే తప్ప అంతా తెలిసిపోయింది అన్న భావనతో మాత్రం దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళకూడదు, ఎప్పుడు అలా ఉండకూడదు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం, చివరి విషయం, ఓర్పు అనేది చాలా అవసరం. సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణాలలో మూడవ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం సహనం. ఎందుకు సహనాన్ని గురించి మాట్లాడాలి అని మాట్లాడుతున్నాను అంటే, మనకంటే చిన్నవాళ్ళు మన బాడీ షేమ్ చేస్తుంటారు, మన మాటలను వక్రీకరిస్తుంటారు, మన ప్రసంగాలను కూడా వక్రీకరించి మాట్లాడుతుంటారు. ఎన్ని విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారు భవిష్యత్తులో మిమ్మల్ని కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అవన్నీ దాటుకొని వచ్చాం, అలానే ఇప్పుడు ఏమీ హింసించబడట్లేదని మీరు అనుకోకండి. తండ్రి గారితో పాటు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నేటికీ హింసింపబడుతూనే ఉన్నారు. వాటన్నిటినీ కూడా సహిస్తూనే ఉన్నాం. సహించిన వారిని దండిలను కొనుచున్నాము కదా అన్నాడు. కనుక మీకంటే చిన్నవారు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, మీకంటే పెద్దవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీకంటే చిన్నవారు బాధ పెట్టినా, పెద్దవారు బాధ పెట్టినా మీరు చూపించవలసిందల్లా కేవలం ఓర్పు మాత్రమే. ఎంతకాలం అంటారా? ఉన్నంతకాలం చూపించవలసింది ఓర్పే. ఒక భక్తుడు అంటాడు, అసలు ఓర్పు అనేది, సహనం అనేది, ఓర్పు లేని మార్పు అసలు అది మార్పే కాదు అంటాడు. నిజమే. పౌలు గారు స్వజనుల వలన హింసింపబడ్డాడు, అన్నజనుల వలన బాధలు. కనుక మన చుట్టూ ఉన్నవారి వలన, అంటే మీ చుట్టూ ఉన్నవారి వలన మీకు బాధలు కలగవచ్చు, బయట సేవకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు బాధలు, ఇబ్బందులు మీకు ఎదురవ్వచ్చు. సొంత వారి వలన కలిగినా, అన్నజనుల వలన కలిగినా, ఎవరి వలన మనకు బాధ కలిగినా దేవుడు మనల్ని కలిగి ఉండవలసింది సహనం. మీరు అలా ఓర్చుకోవడం మీకు అలవాటు అయిపోతే మీకు అది ఇక జీవితాంతం కంటిన్యూ అయిపోతుంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
ఎవరు మిమ్మల్ని హింసించినా ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా వాళ్ళు అక్కడే ఉంటారు. సహించుకున్న వాడిని దేవుడు నెమ్మదిగా పైకెత్తుతాడు. ఈరోజు మన తండ్రి అందరికంటే ఎత్తులో కనబడుతున్నాడంటే ఎన్నో సహించితే ఎన్నో ఓర్చుకుంటే తప్ప ఈరోజు ఆ పొజిషన్ అనేది ఆయనకు రాలేదు. కనుక రాత్రికి రాత్రి వచ్చినటువంటి పొజిషన్ కాదు అది, ఒక సంవత్సరం పాటు వచ్చింది కాదు, దశాబ్దాల శ్రమ, దశాబ్దాల అవమానాలు, దశాబ్దాల శ్రమలు నిందలు భరిస్తే తప్ప ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా మీ చుట్టూ ఉన్న సేవకులైనా ఆ స్థాయికి రాలేదు. కనుక మేము నేర్చేసుకున్నాం కనుక మేము కూడా వాళ్ళ అయిపోదాం విలలు అయిపోదాం అని ఎప్పుడు కూడా మాలా కమ్మని కూడా మేము అంటాం లేదు. ఎందుకంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళది. పేతురు గారు పేతురుగారు ప్రత్యేకత పేతురుగారిది, పౌలు గారి ప్రత్యేకత పౌలు గారిది, యాకోబు గారి ప్రత్యేకత యాకోబు గారిది. యాకోబు పేతురు కాలేడు, పేతురు యోహాన్ కాలేడు, యోహాన్ పౌలు గారు కాలేడు. ఎవరి ప్రత్యేకత వాళ్ళది. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో ఆయన వాడుకుంటాడు. అప్పటి వరకు మీరంతా ఆయన చేతుల్లో కింద దీన మనసుకులై ఉండండి. ఇది నా తమ్ముళ్ళుగా అన్నలుగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కనుక, ఆత్మీయులుగా బయటికి వెళుతున్నారు కనుక నేను చెప్పిన ఈ మూడు విషయాలు జీవితకాలం అంతా పాటించవలసినవి. ఇది ఒకరోజుకు సంబంధించింది కాదు. విధేయతను చూపించండి, ఎప్పుడు నేర్చుకునే పనిలో ఉండండి, వచ్చేటువంటి వాటన్నింటినీ సహించుకోండి. వీటిని జీవితకాలం అంతా ఎవరు మనసులో పెట్టుకొని అమల్లో పెడతారో వారిని ఎవ్వరూ కదల్చలేరు, వారి వెనకాల దేవుడు ఉంటాడు, వారిని ఎవ్వరూ పడగొట్టలేరు. ఇది బైబిల్లో నుంచి ఒక సేవకుడిగా సేవలోకి వెళుతున్నటువంటి తమ్ముళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ నేను చెబుతున్న మాటలు మీ అందరికీ సంవత్సర కాలం పాటు క్యాంపస్లో సేవ చేసిన స్టాఫ్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.